రాజు పుట్టేనయ్య రాజులకు రాజు పుట్టేనయ్య రారే చూడ మనం వెళ్ళుదామన్నయ్య రారే చూడ మనం వెళ్ళుదామన్నయ్య రాజులకు రాజు పుట్టేనయ్య రాజులకు రాజు పుట్టేనయ్య రారే చూడ మనం వెళ్ళుదామన్నయ్య రారే చూడ మనం వెళ్ళుదామన్నయ్య యూదయనే దేశమందన్నయ్య యూదయనే దేశమందన్నయ్య యూదులకు గొప్ప రాజు పుట్టేనయ్య యూదులకు గొప్ప రాజు పుట్టేనయ్య పశువుల పాకలో నన్నయ్య ఒక చర్చి 1914లో స్టార్ట్ చేశారు 1924లో కంప్లీట్ చేయడం 1924 డిసెంబర్ 25న చర్చి డెడికేషన్ చేయడం జరిగింది ఈ చర్చి నిర్మాత చార్లెస్ వాకర్ పాస్టర్ దొరగారు ఇంగ్లాండ్ నుండి ఇక్కడికి వచ్చి ఈ చర్చిని నిర్మించడం అప్పుడు ప్రజలు ఇక్కడ ప్రాంతమంతా కూడా కరువు ప్రాంతం ఉండే వారికి పనికి ఆహార పథకంతో ఈ చర్చిని నిర్మించడం జరిగింది అదే విధంగా ఈ క్రిస్మస్ యొక్క ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా జరుగుతూ ఉంటున్నాయి ఇక్కడ ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా సంతోషంగా ఆనందంగా వాళ్ళు యొక్క మహాదేవుని దర్శించి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు కూడా చాలా చక్కగా చేయడం జరుగుతూ ఉంటుంది ఈ కరోనా ఈ సంవత్సరం 2020వ సంవత్సరం కరోనా వైరస్ ప్రభావం ఉండడం ద్వారా చర్చికి వచ్చేటువంటి భక్తులు అందరికీ అనేకమైనటువంటి సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మాస్కులు ధరించి శానిటైజర్ అయి చర్చి లోపలికి రావాల్సిందిగా మేము మనవి చేస్తూ ఉంటున్నాం దానికి అనుగుణమైనటువంటి ఏర్పాట్లు కూడా మేము చేసి ఉంటున్నాం మా సంఘ పెద్దలు గురువులు దానికి అనుగుణమైనటువంటి ఏర్పాట్లు చేసి ఉంటున్నారు ప్రజలు ఇచ్చేసినటువంటి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించి లోపలికి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాం మన మెదక్ జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారము మన మెదక్ టౌన్లో గల పురాతన చర్చ్ ప్రతి సంవత్సరము క్రిస్టమస్ బందోబస్ లాగానే ఈ సంవత్సరాన్ని కూడా క్రిస్టమస్ బందోబస్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ బందోబస్కు మన మెదక్ జిల్లా ఫోర్స్ కాకుండా కామారెడ్డి సంగారెడ్డి నిజామాబాద్ జిల్లాల నుంచి కూడా ఫోర్స్ ఇక్కడికి డ్యూటీకి రావడం జరిగింది మోర్ దెన్ 500 మెంబర్స్ తోటి మన ఎస్పీ గారు ఇక్కడ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది ఒక బందోబస్తే కాకుండా షీ టీమ్సు తర్వాత ఐడి పార్టీ క్రైమ్ పార్టీ టీమ్సు కూడా పెట్టడం జరిగింది వచ్చిన ప్రతి భక్తులు ఆయన ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళా అతని ఇంటికి పోయేదాకా అతన్ని జాగ్రత్తగా పంపే విధంగా బందోబస్తుని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ బందోబస్తు రేపు ఎల్లుండి ఆవులెల్లుండి 3 రోజులు కూడా ఈ బందోబస్తు ఉంటుంది క్రిస్మస్ ఏదైతే పండుగ సందర్భంగా ఈ బందోబస్తును వస్తున్న అందరికి కూడా మేము మా జిల్లా పోలీస్ తరఫున అందరికి కూడా మేము గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాము క్రిస్మస్ తరఫున మెయిన్గా ఈ చర్చ్ ఇక్కడ పాలక మండలి వచ్చిన ప్రతి భక్తుడికి కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా అన్ని రకాలు కూడా వాళ్ళు ఏర్పాట్లు చేయడానికి మాతో సహకరించారు వాళ్ళందరూ కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం బందోబస్తు COVID-19 దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా డిస్టెన్స్ మెయింటైన్ చేయడము మాస్క్ పెట్టుకోవడం అనేది కంపల్సరీగా అందరికి కూడా చెప్పడం జరుగుతుంది ఎలాంటి ఎంతమంది పబ్లిక్ అంటే గతంలో గత సంవత్సరము పర్ డే మోర్ దెన్ 2 లాక్స్ 3 లాక్స్ కూడా వచ్చేవారు ఇక్కడికి భక్తులు ఈసారి కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అదే ఎంతమంది వచ్చినా సరే మేము బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాము అందరికీ భక్తులందరికీ కూడా దర్శనం చేపించి పంపించే ఆశీర్వచనం ఇప్పించే బాధ్యత మేము మీద తీసుకున్నాం.